ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కోరికలు పుట్టడం అనేది అత్యంత సహజం. అయితే వయసును బట్టి కోరికల చిట్ట పెరిగిపోతూ ఉంటుంది. అదే సమయంలో కోరికలు పెరుగుతూ ఉంటాయి. అయితే పెళ్ళైన వారిలో ముఖ్యంగా లేటు వయసులోని కోరికలు మాత్రం కొన్నిసార్లు చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. ముఖ్యంగా తమ భాగస్వామిని కాదని వారు పక్క చూపులు చూస్తుంటారు. ఇలాంటివి తమ కుటుంబం యొక్క ఆనందాన్ని నాశనం చేస్తుందని వారికి కూడా తెలుసు. అయినా కూడా తమ స్వార్థం కోసం అలాంటి ఆలోచనలే చేస్తుంటారు. తమ కోరికలను తీర్చుకోవడానికి కట్టుకున్న భాగస్వామిని మోసం చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు కొంతమంది. దీనంతటికీ కేవలం క్షణికావేశమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కుటుంబంపైనే కాకుండా తమ పిల్లల జీవితాలపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇదొక్కటే కాదు, అనైతిక సంబంధాన్ని పెంపొందించడానికి ఇంకా చాలా కారణాలు ఉండవచ్చు. శారీరక ఆకర్షణ, జీవిత భాగస్వామి నుండి లైంగిక సంతృప్తి లేకపోవడం లేదా డబ్బు మరియు అనేక ఇతర కారణాల వల్ల అతను లేదా ఆమె ఇలాంటి వాటివైపు అడుగులు వేస్తారు. ఈ నేపథ్యంలో ఓ సంస్థ ఏ వయసులో అనైతిక సంబంధం పెట్టుకుంటారు, ఎందుకని వివాహేతర సంబంధాలకు ఆసక్తి చూపుతారు, అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా మొదలవుతాయనే విషయాలపై సర్వే చేసింది. ఈ సర్వేలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. వారి అధ్యయనం ప్రకారం లేటు వయసులో ఎక్కువగా అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మూడు పదులు దాటాక ఇటీవల యాష్లే మాడిసన్ ఒక సర్వే నిర్వహించింది. వివాహితుల కోసం డేటింగ్ వెబ్సైట్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ఏ వయసులో అనైతిక సంబంధంలోకి ప్రవేశించాలో ప్రజలను అడిగారు. పురుషుల వయస్సు మరియు మహిళల వయసులో తేడా ఉంది. ఆ వెబ్సైట్ ప్రకారం 36 ఏళ్ల వయసు ఉన్న పురుషులు మరియు 33 ఏళ్ల వయసులో ఉన్నవారు సైన్ అప్ చేశారు. వీరు ఈ సైట్లో చేరడానికి కారణం వారి ప్రస్తుత సంబంధంలో అసంపూర్తిగా ఉండే అంచనాలే కారణమట. నిపుణుల ప్రకారం, మనస్తత్వ నిపుణుల ప్రకారం చాలా మంది ప్రజలు తమ వెబ్సైట్కు సంతోషకరమైన సంబంధాల కోసం వెళ్తారు. కానీ కొంతమంది ప్రస్తుతం ఉన్న రిలేషన్షిప్లో బోర్ కొట్టినందుకు తమకు మరింత ఉత్సాహం, సంతోషం ఎక్కడ దొరుకుతుందో దానికోసం ప్రయత్నిస్తారు. చాలా సంబంధాలలో హనీమూన్ కాలం ముగిసిన తరువాత రియాలిటీ సెట్ అవుతుంది. ఇది ఇద్దరు భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం కంటే మొత్తం కుటుంబం గురించి బాధ్యత పెరుగుతుంది. ఇది కొందరే భరించగలరు అని వివాహ సలహాదారులు అనుజ పంచుకున్నారు. మోసం చేయడానికి మరో వయస్సు. ఈ సర్వే ప్రకారం ప్రజలు తమ ప్రేమికుణ్ణి లేదా భాగస్వామిని మోసం చేసే మరో వయసు 18 నుండి 29. ఈ వయసులో చాలా మంది సంబంధం గురించి అనేక కలలు కంటారు. కానీ సంబంధంలో నిరాశ ఉన్నప్పుడు వారు వేరే సంబంధాన్ని పెంచుకుంటారు. మరో వయసు వారు జీవిత భాగస్వామిని మోసం చేయడానికి మరియు అనైతిక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మరొక వయసు 40-49. ఈ సమయంలో వారికి చాలా బాధ్యత పెరుగుతుంది. వీరు మునపటిలా జీవితాన్ని గడపలేరు. కొంతమంది తప్పిపోతారు. ఆ ఆనందాన్ని పొందడానికి వారు అనైతిక సంబంధంలోకి ప్రవేశిస్తారు. వాస్తవానికి అనైతిక సంబంధంలో పడే సమయం వచ్చినప్పుడు వారి కుటుంబం గురించి ప్రతిదీ మర్చిపోతారు. వారు ఈ సంబంధంలో సంతోషంగా ఉండగలరనే భ్రమలో ఉంటారు. కాని అనైతిక సంబంధం ఎప్పుడూ ఓదార్పునివ్వలేదు. వారు ఏమి తప్పు చేస్తున్నారో తెలిస్తే జీవిత భాగస్వామికి తెలుస్తుందని భయం ఉంటుంది. ఇంట్లో గొడవ జీవిత భాగస్వామిని విడిచిపెట్టి ఆ వ్యక్తితో కలిసి జీవిస్తే వారికి మానసిక సుఖం ఉండదు అని మీకు తెలుసు. వివాహం తరువాత వ్యక్తి మరొకరి వైపు ఆకర్షితుడైతే దానిని మొగ్గలోనే విసిరివేయాలి. ఆకర్షణ వెనుక అనేక అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.